నమస్తే అండి. మా పామర్ నియోజకవర్గం పమిడి ముక్కల మండలం కృష్ణాపురం అనే గ్రామం అండి. నా పేరు రాజలక్ష్మి అంబటి. మరి ఇప్పుడు వచ్చేసరికి రైతుల దగ్గరకు వచ్చేసరికి నివార్ తుఫాన్ ఎంతో అన్యాయం జరిగిందండి. నివార్ తుఫాన్ వల్ల ఎంతో రైతులు ఎంతోమంది నష్టపోయారు. మరి దానికి వాళ్ళకి తగ్గ న్యాయం జరగాలని పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు పోరాటం మొదలుపెట్టాకే రైతులకు న్యాయం జరుగుతుందో ఆశ రైతుల్లో వ్యక్తం చేశారు. తర్వాత వచ్చేసేసి రైతులు, ఇప్పుడు రైతులు ఉన్నారండి, కౌలు రైతులు ఉన్నారు, రైతులకి తగ్గ న్యాయం ఏదో ఒక విధంగా జరుగుతుంది, దాన్ని నేను ఒప్పుకుంటాను. కౌలు రైతులకి చాలా అన్యాయం జరుగుతుందండి. ఒక కౌలు రైతు ఎకరానికి వచ్చేసి కోతకు 10,000 రూపాయల వరకు ఖర్చు పెట్టాడు, కట్టేతకి 6,000 వరకు ఖర్చు పెట్టాడు, పనులు తిప్పడానికి అవన్నీ తడిసిపోయినాయి, మళ్ళీ పనులు తిప్పుకుంటున్నారు, వాటికి ఎకరానికి వచ్చేసేసి 1,000 రూపాయల వరకు ఖర్చు పెట్టుకుంటున్నారు. మరి కౌలు రైతులకు కూడా తగ న్యాయం జరగాలి. వీటన్నిటితో పాటు మను కూడా పడిపోయిందండి ఒక విషయము, అదేంటంటే కొన్ని పొలాలకి కాగితాలు లేవు, అంటే రిజిస్ట్రేషన్ లేదు. కొన్ని పొలాలు రిజిస్ట్రేషన్ లేవు, రిజిస్ట్రేషన్ ఉన్నా కూడా ఆన్లైన్లో ఎక్కలేదు. ఆన్లైన్లో ఎక్కపోవటానికి మీడియా పరంగా నేను చెప్పాల్సింది ఒకటేనండి. మీడియా పరంగా నేను చెప్పేది ఏంటంటే ఆన్లైన్ ఎక్కని పొలాలు త్వరగా పని జరిగేలా చూడండి. ఇప్పుడు ఆన్లైన్ ఎక్కని పొలాలకి నేనేం అమౌంట్లు పే చేయమని, వాళ్ళకి డబ్బులు ఇవ్వమని నేనేం చెప్పట్లేదు, కానీ ఆ ఆన్లైన్ ఎక్కని పొలాలు త్వరగా ఆన్లైన్ ఎక్కేలా చేయమని నేను కోరుకుంటున్నాను. మీడియా ముఖంగా నేను కోరుకుంటున్నాను. ఎంతోమందికి పాస్ పుస్తకాలు ఉన్నాయి, కానీ అవి తీసుకొని ఈ సేవల చుట్టూ ఇదిగోండి రైతు భరోసాలను పెట్టారు, కొన్ని ఆఫీసులు పెట్టారు, అవి ఎందుకు పెట్టారో నాకే తెలియట్లేదు. వాటి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు రైతులు, వాళ్ళకి తగ్గ న్యాయం జరగట్లేదు. ఏ ఆన్లైన్ ఎక్కని పొలాలు రైతు వ్యవసాయం చేయట్లేదా? ఆ రైతుకు నష్టపోలేదా? నష్టపోయింది, కానీ వాళ్ళకి తగ్గ న్యాయం అయితే జరగట్లేదు. ఎవరు రైతు కూడా నిర్లక్ష్యంగా ఆన్లైన్ ఎక్కించుకోలేదు, నిర్లక్ష్యంగా ఆన్లైన్ ఎక్కించుకోకుండా ఏ రైతు ఉండడు. ఇప్పుడు ఎలా వచ్చిందండి పరిస్థితి, ఒక ఆధార్ కార్డు లేకపోతే మనిషి ఉన్నాడో చచ్చాడో కూడా తెలియట్లేదు, అలా అయిపోయింది. అదేవిధంగా మనకి ప్రతిరోజు మనం తినే ఆహారం పెట్టే రైతు కూడా అతని పొలం ఆన్లైన్ ఎక్కలేదు అనే కారణం చూపించి ఎంతోమంది ఉన్నారు. సగం మంది ఆత్మహత్యలు చేసుకునే రైతుల్లో కూడా ఆన్లైన్ ఎక్కలేదని పొలాలో, లేకపోతే పాస్ పుస్తకాలు సరిగ్గా లేవనో అనే కారణాలు వీళ్ళు చూపించడం చాలా సిల్లీగా ఉందండి. కాబట్టి ఆన్లైన్ ఎక్కని పొలాలు కూడా అవి త్వరగా ఆ పనులు త్వరగా చేయించాలని, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఎకరానికి 10,000 చొప్పున ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా ఆలోచించి ప్రతి ఒక్క రైతుకు కూడా 10,000 అందేలా చేయాలని నేను తెలియజేస్తున్నాను. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.